మెగా ఫ్యాన్స్ అందరికీ మెగాస్టార్ భక్తులు అందరికీ నమస్కారం. ఎవరైనా హీరో కలవాలంటే ఎక్కడైనా ఆడిటోరియంలోనో లేదా ఏదైనా ఫంక్షన్ హాల్లోనో ఏదైనా షూటింగ్లో కలుస్తూ ఉంటారు. ఇండియాలో ఏ హీరోని కలవాలన్నా మెగాస్టార్ గారి మెగాస్టార్ గారి ఒకళ్ళకి ఇలాంటి ఒక ట్రస్ట్ ఐ బ్యాంకు బ్లడ్ బ్యాంకు ఆయన లేకపోయినా ఇక్కడికి వచ్చి ఈ సేవలో పాల్పంచుకునే భాగ్యాన్ని కలిపి చిరంజీవి గారు డొనేషన్ చేసిన ప్రతి ఒక్కళ్ళు హీరోలే అదే ఆయన చెప్పేది. సో ఇన్ని వేల లక్షల మందిని హీరోలుగా చేసింది చిరంజీవి గారు. సినిమా చేయటం దాన్ని బ్లాక్ బస్టర్ చేయటం ఆయనకు కొత్త కాదు. గత 40 ఏళ్ళుగా ఆయన చేస్తున్నారు చేస్తూనే ఉంటారు. కానీ సేవ చేయటం సంపాదించిన డబ్బుని స్టార్డమ్ని లక్షల మందిని ఇన్స్పైర్ చేయటం లక్షల సేవార్థం వైపు తప్పటం చేయగలిగింది అన్నయ్య గారు ఒక్కళ్ళే. ఆయనకి పాలిటిక్స్ తెలియదు, కల్మషం లేదు, పక్కన వాళ్ళకు సహాయం చేయటం సినిమాల ద్వారా కూడా అమ్మయ్య సైరా నరసింహారెడ్డి సినిమా ఆయన తీస్తే కోవిడ్ టైంలో ఖైదీ నెంబర్ 150 తీస్తే కొన్ని కోట్లు 275 కోట్లు ఖర్చు పెట్టి సైరా నరసింహారెడ్డి తీస్తే షూటింగ్లో ఉన్న జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి టెక్నీషియన్ దగ్గర నుంచి అందరూ ఆయన దగ్గరికి వచ్చి మా దగ్గరికి వచ్చి ఇన్ని సంవత్సరాలు సినిమా తీసి ఇంత పెద్ద పేమెంట్ ఇచ్చి మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం సార్ మీ దయ వల్ల, మీరిచ్చిన డబ్బు వల్ల, మీరిచ్చిన పారితోషికాల వల్ల మేము ఎంతో హ్యాపీగా ఉన్నామని చెప్తుంటే అసలు ఇలా చేయగలగటం ఎంత అదృష్టం ఉండాలి. సిసిసి స్టాఫ్ బయటకు రావడానికే జనాలు బయటకు రావడానికే భయపడే రోజుల్లో ఆయన సిసిసి స్థాపించి పిలిచి మమ్మల్ని అందరినీ విజయవాడ మెగా ఫ్యాన్స్ మీట్లో చెప్పాను మమ్మల్ని అందరినీ సోల్జర్స్లా ముందుని నడిపించారు. విఆర్ ఆల్ మెగా సోల్జర్స్. ఆయన ఏ పని చేసినా అక్కడ కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మెగా సోల్జర్స్ అంటే ప్రాణాలు పెట్టే సోల్జర్స్ కాదు ప్రాణాలు నిలబెట్టే మెగా సోల్జర్స్. ఎక్కడ ఆపద ఉంటే అక్కడ ఆక్సిజన్ బ్యాంక్ అవ్వచ్చు గ్రోసరీస్ అవ్వచ్చు మనకి తెలిసి జరిగే కంటే అన్నయ్య గారు మనకు తెలియకుండా చేసే సేవ చాలా ఎక్కువ. అవన్నీ నేను కొన్ని చెప్పలేను. సేవ చేయడానికి కావాల్సింది డబ్బు ఇంకోటి కాదు గుండె ఉండాలి. ఎప్పుడో తిరుపతిలో ఒక ఫ్లైట్ ప్రమాదం జరిగింది చిరంజీవి గారి దగ్గర నుంచి అందరూ చాలామంది అందులో ఉన్నారు. అది పొలాల మధ్యలో కూలిపోతే చిరంజీవి గారు అందరినీ బయటికి వచ్చేలా చేసి ఆయన దగ్గర ఉంటే ఒక కెమెరా ఆయన ఎప్పుడు కెమెరా పెట్టుకునేవాళ్ళు ఆ కెమెరాతో ఆ విజువల్స్ అన్ని షూట్ చేసి లోకల్గా ఉండే నాయకులతో వీళ్ళందరినీ ట్రాక్టర్స్తో తెప్పించి చేశారు. ఆయన సేవ ఆయన బ్లడ్లో ఉంది. ఆపద సమయంలో ఏమీ చేయలేని దిక్కు తోచని పరిస్థితుల్లో గుండె ఉండాలి చేయడానికి అది చిరంజీవి గారు. ఒక 1 కోటి రూపాయలు చెక్కు రాస్తున్నారు నాకు సిసిసికి ఆయన అన్న మాటలు నేను జీవితంలో మర్చిపోలేను. ఈ 1 కోటి రూపాయలు సైరా నరసింహారెడ్డి చేసాము చాలా ఖర్చు పెట్టాము వాటెవర్ కోవిడ్ కష్టాల్లో ఉన్నారు కానీ ఈ 1 కోటి రూపాయలు బ్యాంకులో ఉంటే కంటే ఈ 1 కోటి రూపాయలు బయటకెళ్ళి ఎంతోమంది జీవితాలని బాగు చేస్తే నాకు తృప్తిగా ఉంటుంది అన్నారు. ఈ మాట ఆయన నాకు చెప్పినప్పుడు నా పక్కన ఎవరు లేరు. ఈ కోటే కాదు ఎన్ని కోట్లైనా మనం ఈ కోవిడ్ మహమ్మారి తగ్గే వరకు పూర్తిగా వీళ్ళందరికీ ధైర్యం ఇవ్వాలి వీళ్ళందరికీ ఏం మంచి చేయాలో చేయాలని చేసిన మెగాస్టార్ ఆయన. వ్యాక్సినేషన్ దొరకని రోజుల్లో సీఎంలతో మాట్లాడి హెల్త్ ఆఫీసర్లతో మాట్లాడి ఇదే ట్రస్ట్ సాక్షిగా కొన్ని వేల మందికి వ్యాక్సినేషన్ చేపించిన చిరంజీవి గారు. ఆయన ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే ఆదుకోవటానికి ఆయనకి తెలిస్తే చాలు ఆయనకి ఏదన్నా తెలిసిందంటే అది మా ఎవరి నోటీసులో లేకుండా ఆ హెల్ప్ జరిగిపోతుంది.
యోధా లైఫ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఓపెనింగ్కి వెళ్ళి మా నా కోసం ఏదైనా చేయండి మా ఇండస్ట్రీ వర్కర్స్ అంటే 50% వాళ్ళు డిస్కౌంట్తో చేయడానికి ముందుకొచ్చారు. ఎంతోమంది చిరంజీవి గారిని కలుస్తారు. ఈ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ రన్ చేయడానికి ఆయన పెడుతున్న ఖర్చు, ఆయన ఎవరి దగ్గర నుంచి డొనేషన్స్ ఆశించకుండా ఇన్ని సంవత్సరాలుగా స్వామినాయుడు గారు వీళ్ళంతా ఆధ్వర్యంలో కొన్ని కోట్ల రూపాయలతో దీన్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తూ దీన్ని ఒక గుడిలాగా, ఒక దేవుడి గుడిలాగా దీన్ని మెయింటైన్ చేయగలుగుతున్నారంటే అది చిరంజీవి గారి గొప్పతనం. అండ్ రామ్ చరణ్ బాబు గొప్పతనం కూడా. సో ఇది ఒక ఒక బర్త్డేకి ఒక సినిమాకి మనం కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకునే సంస్కృతి మనకి మనపరంగా ఫ్యాన్స్ చేసుకుంది కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను నేను. ఇలాంటి ఒక గొప్ప జీవితం నా ఎవరికీ లేదు. అన్నయ్య మహోన్నతమైన వ్యక్తి, హీరోగా వరుసనే సినిమాలు చేస్తూ 4 సినిమా షూటింగ్లు ఒకేసారి చేశారు. ఒక్కో సినిమాకి మినిమం 25-30 లక్షల రూపాయలు పర్ డే ఖర్చు అవుతుంది. అంటే చిరంజీవి గారు షూటింగ్ జరిగితే 5 లక్షల రూపాయలు ఆ రోజు ఇంటిలో వర్కర్స్కి రకరకాల రూపేణ అవి చేరబడతాయి. అలాంటి ఆయన అహర్నిశలు ఎవ్రీడే చేస్తున్నారు నా షూటింగ్తో సహా. అంటే ఆయన అందరూ కార్మికులు సుభిక్షంగా సంక్షేమంగా ఉండటానికి ఆయన సినిమాలో యాక్ట్ చేయటం అనేది ఇన్ని లక్షల రూపాయలు ఇన్ని కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూటర్ అవుతున్నాయి. అది చిరంజీవి గారు గొప్ప. అలాంటి అన్నయ్య ఇలాంటి పుట్టినరోజు మరెన్నుకోవాలి. నాకే కాదు ఆయన అందరికీ ఒక హిమాలయ శిఖరం. అందుకనే మెగాస్టార్ లోగోని నేను నా మనసుతో చేశాను. ఓకే, ఆయన ఈ సినీ కుటుంబానికే కాదు దానికి సూర్యుడు లాంటి వాడు. జై చిరంజీవి.